హలో అందరికీ సో జనరల్గా మనం ఏం చేస్తాము ఇయర్ రింగ్స్ పాతగా అయిపోతే స్టోన్స్ ఊడిపోతే వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా సో మళ్ళీ కొత్తగా మార్చుకోవచ్చు అదేలా చూపిస్తాను సో ఫస్ట్ నేను వైట్ స్టోన్ లేస్ తీసుకున్నాను ఇంకా వైట్ స్టోన్స్ తీసుకున్నాను సో ఏం చేస్తున్నానంటే ఇయర్ రింగ్స్కి రౌండ్గా నేను మెజర్మెంట్ తీసుకొని ముందు కట్ చేసుకొని పెట్టుకున్నాను అదైతే నేను గమ్ అప్లై చేసుకొని రౌండ్గా స్టిక్ చేస్తున్నాను తర్వాత నేను వైట్ స్టోన్స్ కూడా సెకండ్ లేయర్గా నేను స్టిక్ చేస్తున్నాను ఓన్లీ సింగిల్ కలర్ కావచ్చు మల్టీ కలర్స్లో కావచ్చు నా దగ్గర అయితే ఇవే అవైలబుల్గా ఉన్నాయన్నమాట మీకు నచ్చితే డ్రాప్ షేప్ ఉందని కూడా స్టిక్ చేసుకోవచ్చు అనమాట మల్టీ కలర్లో కూడా లేజ్ దొరుకుతుందండి అది కూడా తీసుకొని మీరు స్టిక్ చేసుకోవచ్చు అనమాట నా దగ్గర అయితే అవైలబుల్గా లేవు ఇవి మాత్రమే ఉన్నాయన్నమాట అందుకే వాళ్ళ చూపిస్తున్నాను సో ఒక రిక్వెస్ట్ అండి నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటేనే లైక్ చేయండి సో అప్పర్ పార్ట్లో ఎక్కడైతే స్టోన్స్ ఊడిపోయాయో అక్కడ నేను ఈ వైట్ స్టోన్స్ అయితే నేను స్టిక్ చేద్దాం అనుకుంటున్నాను చిన్న రిక్వెస్ట్ అండి నచ్చితే ఒక లైక్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్ లైక్ చేస్తేనే కదా మాకు మోటివేటింగ్గా ఉంటుంది ముందే మెజర్మెంట్ తీసుకొని నేను కట్ చేసుకుంటున్నాను అనమాట మిడిల్ పార్ట్లో లే ఏమీ లేవు స్టోన్స్ బట్ నేను స్టోన్ లేస్ అయితే నేను స్టిక్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా హైలైట్ అవుతుందని నేను ట్రై చేస్తున్నాను అనమాట సో ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందండి చాలా బాగుందండి అసలు బయట అయితే చాలా బాగుందనమాట అసలు కొత్తగా ఉన్నాయి అవి పాత ఇయర్ రింగ్స్ అంటే ఎవరు నమ్మరు అనమాట అసూ అలా ఉన్నాయన్నమాట నచ్చితే ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి మీలో ఎంతమంది నాలాగా చేశారో కామెంట్ చేసి చెప్పండి నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా నా ఐడియా మీకు నచ్చిందో లేదో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్